రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకునే పేషెంట్స్లో వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ట్రీట్మెంట్ ఇచ్చే భాగాన్ని బట్టి ఉంటాయి. హెడ్ అండ్ నెక్ అంటే తల మరియు మెడ క్యాన్సర్లలో, ఓరల్ క్యాన్సర్స్ అంటే టంగ్ క్యాన్సర్స్, నాలిక భాగంలో కానీ చిగురు భాగంలో కానీ క్యాన్సర్లు మనం ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు మొదటి 10 నుంచి 15 రోజుల వరకు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. కానీ క్రమేణా వాళ్ళకి ఒక 2-3 వీక్స్ టైం తర్వాత కొంచెం నోటిలో పూత, అంటే కామన్గా మనం అల్సరేషన్స్ అంటాం, మ్యూకోసైటిస్ అంటాము, అది రావడం జరుగుతుంది. కొంచెం ఉమ్ము అనేది చిక్కగా ఉంటుంది, కొంచెం తినడానికి తాగడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం రేడియేషన్ ట్రీట్మెంట్ జనరల్లీ వాళ్ళకి ఒక 6 నుంచి 6.5 వారాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఒక 3-4 వారాల్లో వాళ్ళకి ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి నిదానంగా తగ్గడం జరుగుతుంది. సో ఇవి మనము జనరలీ పేషెంట్స్కి ఎప్పుడైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో అవి టెంపరీ సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పడం జరుగుతుంది, తాత్కాలికం అని చెప్పడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఎలా ఉంటుంది అంటే పేషెంట్స్కి ఎప్పుడైతే మనము ఓరల్ కేర్ అంటే తల మెడ భాగంలో మనం ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఓరల్ కేర్ అంటే నోటిని బాగా శుభ్రంగా పెట్టుకున్నట్టయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ని కొంతవరకు ఆపడం జరుగుతుంది. మౌత్ వాషెస్ యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్, ఇంకా మంచి ఆహారం అన్నది తీసుకోవడం జరగాలి. సో ఇవన్నీ తీసుకున్నట్టయితే వాళ్ళు ఈ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి త్వరగా కోలుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ కావు కాబట్టి వాళ్ళు కూడా ట్రీట్మెంట్ త్వరగా తట్టుకోవడం అండ్ రికవరీ కూడా ఫాస్ట్గా చూడడం జరుగుతుంది.